సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపుగా ఒక 20 నెలలు టైం అయితే ఉంది అంతే అంతకుమించి లేదు ఈ లోపు పార్టీలన్నీ కూడా అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్లో ఎవరి ఎత్తులు వాళ్ళవి ఎవరి వ్యూహాలు వాళ్ళవి ఇప్పటికే బాదుడే బాదుడి పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోనే ఉంది జనసేన కూడా నిన్న మొన్నటి వరకు జనవాణి అనో లేదంటే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనో కౌలు రైతుల భరోసా యాత్రను ప్రజల్లో ఉంది ఇప్పుడు ఆయనకి ఏదో కొంచెం హెల్త్ బాగోక రెస్ట్లో ఉన్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీ కూడా రోడ్డు మీదకి రాబోతుందంట అది కూడా అమరావతిలో ప్రధానంగా ఈసారి అమరావతి మీద దృష్టి పెట్టబోతుంది బీజేపీ అది కూడా 70 రోజుల పాటు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతుంది భారతీయ జనతా పార్టీ అనేది విశ్వసనీయ సమాచారం అయితే ఎందుకు అమరావతి మీదే ఫోకస్ అంటే ఇప్పుడు వైసీపీ పూర్తిగా విశాఖ మీద దృష్టి పెట్టబోతుంది విశాఖలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొను లేదంటే విశాఖలో పట్టు తగ్గుకుంది కాబట్టి ఈసారి విశాఖ సిటీలో ఉన్న 4 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని మంచి పట్టు మీద ఉంది అంటే ఎక్కడైతే కాస్తంత వీక్గా ఉందో వైసీపీ 151 స్థానాలు మించి ఆ మిగిలిన స్థానాల్లో 24 స్థానాల మీద పూర్తిగా దృష్టి పెట్టాలి అనేది ఆల్రెడీ 4 ఇటువే ఉన్నారు కాబట్టి ఇంక 20 స్థానాలు అందులో 4 స్థానాలు విశాఖలోనే ఉన్నాయి అందుకని విశాఖలో కూర్చోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అక్కడికి వెళ్ళి అక్కడే పరిపాలన మొదలు పెట్టాలని ఏదో చేస్తున్నారు అనేది అది ఏంటనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఈ నేపథ్యంలో కృష్ణా గుంటూరు మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలి అలాగే కర్నూలు మీద కూడా ఫోకస్ పెట్టాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుందని ఎందుకంటే ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం బీజేపీ వాళ్ళు అవుతుందా లేదనేది వాళ్ళకే తెలుసు కాబట్టి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్తారా లేదా అనేది ఇంకా వాళ్ళకి కూడా క్లారిటీ లేదు పేరుకైతే కలిసి ఉన్నారు కాబట్టి ఈ లోపల ఎవరి దారి వాళ్ళది ఎవరి ఎత్తులు వాళ్ళవి ఎవరి వ్యూహాల వాళ్ళు రచించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే కృష్ణా గుంటూరు జిల్లా మీద పూర్తిగా ఫోకస్ పెట్టిందంట భారతీయ జనతా పార్టీ అలాగే ఒక 75 రోజులు అంటే అమరావతి రాజధాని పరిసర గ్రామాలు ఏవైతే అనుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో ఒక 75 రోజులు పర్యటించాలి అని చెప్పి అదే పాదయాత్ర చేయాలి అని చెప్పి బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారంట అక్కడ ప్రజలతో మాట్లాడడం భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కేంద్రంలో ఖచ్చితంగా అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే తమ వల్లే సాధ్యం అవుతుందని చెప్పి ప్రజలకి మెప్పించే ప్రయత్నం చేయడం ఒప్పించే ప్రయత్నం చేయడం ఏదో ఒకటి ఒక తమ ప్రయత్నం అయితే వాళ్ళు చేయబోతున్నారు అయితే ఈ నెల 29 నుంచి ఈ నెల 29న ఉండవెల్లి వద్ద నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారట రాజధాని గ్రామాలన్నీ కూడా మొత్తం ఈ పాదయాత్రతోనే చుట్టే అవకాశం ఉంది 75 రోజుల పాటు ఈ పాదయాత్ర అయితే కొనసాగే అవకాశం ఉంది అనేది మరి దీనికి ఎంతవరకు స్పందన వస్తుంది నిజంగా భారతీయ జనతా పార్టీ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో పుంజుకునే అవకాశం ఉంటుందా ప్రధానంగా అమరావతి ప్రాంతాన్ని టార్గెట్ చేయడం ఓటు బ్యాంక్ లక్ష్యమేనా అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది వేచి చూడాలి